पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन। परलोक तंड्री नुव्वु सर्वेश्वर ఈ తపస్కాలంలో మీ కుమారుడైన యేసుక్రీస్తుకు పాటలను ధ్యానం చేస్తూ మీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మీ దివ్యనామాన్ని స్మరిస్తూ మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీ వాక్యానుసారం మా జీవితాన్ని మలుచుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి। మా నాదరైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్। దేవుని బిడ్డలమైన మనము ముఖ్యంగా ఈ తపస్కాలంలో మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ మన పాపాలను త్యజించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రభు వైపు చూడడానికి ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము। ఇటువంటి సందర్భంలో మూడు విషయాలపైన మనం ధ్యాస ఉంచాలని పునీత జానదో క్రాస్ గారు, పునీత సిల్వ యోహాన్ గారు మనకు తెలియజేస్తున్నారు। మొదటిది, మన దృష్టి దేవుని దృష్టితో ఉండాలి। మన దృష్టి దేవుని దృష్టిలాగా ఉండాలి। ప్రభు అంటున్నారు యెషయా గ్రంథము 55:8-9, నా ఆలోచనలకు మీ ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంది, నా ఆలోచనలు ఆకాశం వలె మీ ఆలోచనలు భూమి వలె ఉన్నాయి అని ప్రభు తెలియజేస్తున్నారు। ఈ లోక ఆలోచనలపైన కాదు మనం ధ్యాస ఉంచాల్సింది, ఈ లోక విషయాలను కాదు మనం ధ్యానించాల్సింది, ప్రభు ఆలోచనలను గ్రహించి ప్రభుని ధ్యానించి వైపు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగడానికి మనం నేర్చుకుందాం। మొట్టమొదటిగా మత్తయి శుభవార్తలో ప్రభు తెలియజేసిన విధంగా అందరినీ అన్ని విధాలుగా ప్రేమించడానికి మనం నేర్చుకోవాలి। నచ్చిన వారిని కాదు, నచ్చని వారిని కాదు, నచ్చిన వారిని నచ్చని వారిని, మంచి అనుకున్న వారిని చెడు అనుకున్న వారిని కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలి। ఎందుకంటే ప్రభు యేసే మనకు చెప్పిన విధంగా తండ్రి దేవుడు సూర్యరశ్మిని అందరిపైనను ఒకే విధంగా ప్రకాశింపచేస్తూ ఉన్నారు, మంచివారిపైన చెడువారిపైన ఒకే విధంగా ఆ వెలుగును ప్రసాదిస్తున్నారు। వర్షమును కూడా ఏ విధంగా మంచివారిపైన చెడ్డవారిపైననే పంపిస్తున్నారు, మనం కూడా ఆ విధంగా జీవించడం మనం నేర్చుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు। దేవుని బిడ్డలమైన మనము సామాన్యంగా మన ఆలోచనల ప్రకారము మన అభిరుచుల ప్రకారము మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము। ఇతరులు చెప్పే మాటలు మనకు నచ్చినట్టయితే వాళ్ళు మెచ్చుకుంటాము, ఇతరులు చెప్పే మాటలు మనకు నచ్చనప్పుడు మనం నొచ్చుకుంటూ ఉంటాము। మెచ్చుకున్నా నొచ్చుకున్నా ఒకే విధంగా మనం ఇతరులను చూడాలని, ఒకే విధంగా మన సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు। అప్పుడే మనం తండ్రి దేవునికి తగిన బిడ్డలుగా మనం జీవించగలుగుతాము। ఆ విధంగా జీవించినప్పుడే మన జీవితం బాగుపడుతుంది। రెండో జాగ్రత్త మనం పాటించాల్సింది ఈ లోక విషయాల గురించి, మనకు దేవునికి చెందిన బిడ్డలం కాబట్టి దేవుని అంటిపెట్టుకొని జీవించడం మనం నేర్చుకోవాలి। ఈ లోక విషయాలపైన మనం ధ్యాస నుంచి ఈ లోక విషయాల గురించి మనం అంటిపెట్టుకొని జీవించినట్టయితే
మనం క్రమక్రమంగా నశించిపోయే ప్రమాదం ఉంది. అందువల్లనే దేవుని బిడ్డలమైన మనము మనకు కావాల్సింది ఏదో తెలుసుకొని కావాల్సింది మాత్రమే ఉపయోగించుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రభువే తెలియజేస్తున్నారు, ఈ లోకమంతా సంపాదించి మనం ఏమి సాధిస్తాము? లోకమంతా సంపాదించి చివరికి మన ఆత్మను కోల్పోయినట్టయితే మనకి ఏమి ప్రయోజనమని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇది నాకు చెందాలి, అది నాకు చెందాలని, దీన్ని సాధించాలి, దాన్ని సాధించాలని, ఇది పొందాలి, అది పొందాలని లోకం వైపే మనం పరిగెడుతున్నాము. కానీ ప్రభు వైపు పరిగెట్టడం మనం నేర్చుకోవడం లేదు. అందువలనే మనం క్రమక్రమంగా నశించిపోతున్నామే కానీ ఆధ్యాత్మికంగా ఎదగడం లేదు, ఆధ్యాత్మిక బిడ్డలుగా మనం జీవించడం లేదు. అందువలనే ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనం జీవిస్తున్న ఈ సందర్భంగా మన జీవితాల గురించి కొంచెం ఆలోచన చేద్దాము. ఇతరుల వైపున సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? అందరినీ సమభావంతో చూడగలుగుతున్నానా? అందరినీ సమంగా ప్రేమించగలుగుతున్నానా? అందరినీ అన్ని విధాలుగా చేతనైన సహాయాన్ని చేయగలుగుతున్నానా? లేక నా ఆలోచనల ప్రకారము, నా అభిరుచుల ప్రకారము, నాకు నచ్చిన విధంగా ఆ విధంగా నేను జీవిస్తున్నానా అని ఆలోచన చేయాలి. ప్రభువుకు నచ్చిన విధంగా మనం చేయాలి, కానీ మనకు నచ్చిన విధంగా మనం చేయకూడదు. మనకు నచ్చిన విధంగా మనం చేసినట్టయితే మన ప్రభు వైపు మన దృష్టిని సారించలేము, ప్రభు మార్గంలో నడవలేము, ఆ నిత్యమోక్ష రాజ్యాన్ని చేరలేము. మూడవది, మనం దేవుని గురించి ఆలోచించాలి, దైవవాక్కు గురించి ఆలోచించి ధ్యానించాలి, దైవవాక్యం అనుసారం జీవించడం మనం నేర్చుకోవాలి. కనీసం మనం చాలాసార్లు మన జీవితంలో మన గురించి ఆలోచిస్తాము, మన కుటుంబస్తుల గురించి ఆలోచన చేస్తుంటాము, మన చుట్టుపక్కల ఉన్న వారందరి గురించి ఆలోచన చేస్తున్నాము, నేను ఈ విధంగా ఉన్నానని ఆలోచన చేస్తున్నాము, నా కుటుంబస్తులు ఈ విధంగా ఉన్నారు, వారు ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారని ఆ విధంగా భావిస్తూ మనం అదేగానే మాట్లాడుతూ ఉంటాము, దాని గురించే మనం సంభాషిస్తూ ఉంటాము. ఇతరుల గురించి కూడా మనం చాలాసార్లు ఎక్కువ సంభాషణలోనే గడుపుతూ ఉంటాము. మంచి కంటే చెడే మనం ఎక్కువగా సంభాషణలో గడుపుతూ మన జీవితాన్ని మన చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నాము. అందుకే దేవుని బిడ్డలమైన మనము ప్రభు వైపు చూస్తూ ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రభు వాక్యానుసారం జీవిస్తూ ప్రభు జ్ఞానం చేత మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. సమభావంతో జీవిస్తూ 10 మందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నం చేద్దాము. తప్పకుండా దేవాదేవుడు మనకు తోడుగా ఉండి కాపాడి నడిపిస్తారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.